ఇప్పుడు సంజీవులిలో తయారు చేసేది ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్యాటీ లివర్ తో బాధపడే వాళ్ళకి, అంటే ఏంటంటే లివర్ పైన ఎక్స్ట్రా ఫ్యాట్ పెరిగిపోయి ఉంటుంది, అంటే ఆ కణాల లోపల కానీ లివర్ పైన కానీ ఎక్స్ట్రా ఫ్యాట్ పెరిగిపోవడం, దాని మూలన కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోవడం. ఈ మధ్యన చాలా మంది కొలెస్ట్రాల్ తో కూడా బాధపడుతున్నారు. దానికోసం మనం కటుక రోహిణాది తయారు చేయబోతున్నాము. మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. కటుక రోహిణి చూర్ణం, ఉసిరి పొడి, తేనె, దాల్చిన చెక్క పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? రైట్. సో ముందుగా మనం కటుక రోహిణి తీసుకుందాం. ఈ కటుక రోహిణి అందరికి తెలుసు కదా, లివర్ ప్రొటెక్టెంట్గా చాలా బాగా ఉపయోగపడుతుంది కుమారి గారు. దీంట్లో ఏంటంటే మనం సుమారు ఒక 10 grams అలా తీసుకొని కటుక రోహిణి చూర్ణాన్ని దీనికి జోడించేటటువంటి ఉసిర, ఉసిర ఏంటంటే అందులో చాలా హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంటే ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఉసిరికాయల్ని మనం నీడలో ఎండబెట్టిన తర్వాత అందులో మధ్యలో ఉండేటువంటి సీడ్ని, ఇత్తనాన్ని తీసేసి ఆ పైన ఉన్నటువంటి ఈ పలుకుల్ని మనం మిక్స్ చేసుకుని డ్రై చేసుకుని పెట్టి ఇలా ఉసిరి పౌడర్ తయారవుతుంది. ఈ ఉసిరి పౌడర్లో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఆయుర్వేద ఔషధాలు అన్నింటిలో కూడా ఒకటి చెప్పేది ఏంటంటే ఉసిరిని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు, అంటే పచ్చిగా తీసుకోవచ్చు, లేదంటే ఉసిరిని పికిల్ అంటే పచ్చడిగా పెట్టి తీసుకోవచ్చు, అదేవిధంగా ఉసిరిని బాగా మసిలాగా చేసేసిన తర్వాత కూడా ఉసిరి మసి ఉంటుంది కదా, ఆ మసిని కూడా తీసుకోవచ్చు. అందులో కూడా ఆ వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. అందుకని ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి ఔషధము ఆయుర్వేదంలో చెప్పింది ఉసిరి అని చెప్పుకోవచ్చు. సో ఉసిరిని కూడా మనము ఒక 10 grams తీసుకుందాము. ఇందులో ఏంటంటే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి లివర్ ప్రొటెక్టెంట్గా ఉంటుంది. ప్రత్యేకంగా సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ పైన ఎవరికైతే స్కార్ టిష్యూగా పనిచే వస్తుందో, అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానివ్వండి, ఎక్కువగా లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చిన వాళ్ళకి లివర్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల వాళ్ళకి లివర్ పైన ఒక చర్మం గట్టిగా అయిపోవటం వల్ల లివర్లో కణాలన్నీ కూడా సరిగ్గా పనిచేయవు. లివర్ కణాలలో నుంచి తయారయ్యేటువంటి రకరకాల డైజెస్టివ్ జ్యూసెస్ కానివ్వండి, మన శరీరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి హార్మోన్స్, ఇవన్నీ కూడా వాటి ఫంక్షన్ కూడా సరిగ్గా ఉండదన్నమాట. సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ ఉసిరి పౌడర్ తీసుకొని మనం వాడుకున్నట్లయితే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక తర్వాత మూడోది దాల్చిన చెక్క పొడి. ఈ దాల్చిన చెక్క పొడి కూడా ఒక 10 grams తీసుకున్నాం. ఓకేమా? సో ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని, ఈ మూడు మిశ్రమాన్ని ఆల్మోస్ట్ మనకి ఫ్యాటీ లివర్ని డిజాల్వ్ చేసేటువంటి, అంటే కొవ్వు పేరుకుపోయిన ఫ్యాట్ అంతా కూడా డిజాల్వ్ చేయడానికి ఈ చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా తయారు చేసుకున్న చూర్ణాన్ని మనము ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇది ఆల్మోస్ట్ మనకు 3 నుంచి 6 నెలల వరకు కూడా ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటాం కూడా, గాలి చొరబడిన డబ్బాల్లో అలాంటి సీసాల్లో కనుక దాచిపెట్టుకున్నట్లయితే ఇది ఆ 3 నుంచి 6 నెలల వరకు ఉపయోగపడుతుంది. ఇది కేవలం లివర్ ప్రొటెక్టెంట్ మాత్రమే కాకుండా ఇతర మన జీర్ణ వ్యవస్థను కూడా చాలా మెరుగుపరిచేదానికి ఉపయోగపడుతుంది. అందువలన ఈ కటుక రోహిణాది చూర్ణంలో ప్రత్యేకంగా లివర్ సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్లే కాకుండా అన్ని వయసుల వారు కూడా అన్ని సమయాల్లో కూడా తీసుకోవడానికి అనువైంది అనమాట. సో ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, తద్వారా మనం తీసుకునేటువంటి ఆహారంని బాగా పచనం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడైనా మన ఫ్యాట్ కంటెంట్ కానివ్వండి, అన్డైజెస్టివ్డ్ ఫుడ్, ఇందాక చెప్పుకున్నాం ఆమంగా తయారవుతుంది అని. సో ఇలా ఆమం తయారైనప్పుడు ఫుడ్ సరిగ్గా ప్రాసెస్ అవ్వదు, ఫుడ్ సరిగ్గా పచనం అవ్వదు, అలాంటి సందర్భాల్లో కొవ్వు ఎక్కువగా పెరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా అంత ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వకుండా అన్నెసరీ ఫ్యాట్ కింద బాడీలో అక్యుములేట్ అయిపోవటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవటం, క్రమేపీ అది రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటం కానివ్వండి, గుండెకి సంబంధించిన వ్యాధులు రావటం, క్రమంగా ఫ్యాట్ మెటబాలిజం అంటే శరీరంలో ఉండేటువంటి కొవ్వు అంతా కూడా కరిగి క్రమంగా మన బాడీలో నుంచి ఎనర్జీ లెవెల్స్ కింద కన్వర్ట్ అయ్యేదానికి అన్నెసరీ అయిన ఫ్యాట్స్, టాక్సిన్స్ అయినటువంటి ఫ్యాట్స్ అన్నింటిని కూడా శరీరంలో నుంచి బయటికి పంపించేందుకు, అదేవిధంగా మన లివర్లో అంటే లివర్లో ఉండేటువంటి కణాలు కూడా ఫ్యాట్ని బాగా ప్రాసెస్ చేయడానికి, దాని పనితీరుని మెరుగుపరచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో కరెక్ట్. సో దానికి ఏంటంటే ఒక 3 to 5 grams చూర్ణాన్ని మనము ఒక చెంచాడు తేనెతో పాటు కలిపి తీసుకున్నట్లయితే అది మన బాడీలోకి అబ్జార్ప్షన్ పెరుగుతుంది, దాని యొక్క గుణాలు కూడా అంటే ఔషధ గుణాలన్నీ కూడా శరీరానికి బాగా పట్టేదానికి, దాని పనితీరు మెరుగయ్యేదానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందండి. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు 3 to 5 grams 2 to 3 months రైట్ యూజ్ చేయొచ్చు. మార్నింగ్ పూట అంటే ఏ టైంలో అయినా డైలీ ఒక అలా రెండు పూటలు తీసుకోవచ్చు. 3 to 5 grams 2 times తీసుకోవాలి. ఓకే. సో ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ కటుక రోహిణాది చూర్ణాన్ని మనము చక్కగా అన్ని ఆహార పదార్థాలతో పాటుగా కూడా తీసుకోవచ్చు.
కటుక రోహిణాది చూర్ణానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కటుక రోహిణాది చూర్ణానికి కావలసిన పదార్థాలు: కటుక రోహిణి చూర్ణం, ఉసిరి పొడి, తేనె, దాల్చిన చెక్క పొడి. కటుక రోహిణాది చూర్ణం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 10 గ్రాములు కటుక రోహిణి చూర్ణము, 10 గ్రాములు ఉసిరి పొడి, 10 గ్రాములు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజు 3 నుండి 5 గ్రాములు తేనెతో పాటు కలిపి తీసుకుంటే లివర్ పనితీరుని పెంచే కటుక రోహిణాది చూర్ణం రెడీ.